అద్భుతంగా ఉందని ప్రచారాలు ఓ పక్క సాగుతున్నాయి. అదే టైంలో నార్త్ లో ఎన్టీఆర్ కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చరణ్ పాత్రను రాముడిగా ప్రజెంట్ చేయడంతో వ్యవహారం అంతా అటుమళ్లిపోయింది. సరే విషయం ఎలా ఉంటే బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో దర్శకుడు రాజమౌళిని అన్ఫాలో చేసిందన్న వార్త ఈ ఉదయం నుంచి గుప్పమంది. అంతేకాదు చాలా వరకు ఆర్ఆర్ఆర్ ఫోటోలు తన అకౌంట్ నుంచి తొలగించిందనే వార్త కూడా కొసరుగా వినిపించింది. అల్లూరి సీతారామరాజు సినిమాలో సీతగా విజయ నిర్మల పాత్ర పరిమితమే, ఆర్ఆర్ఆర్ లో కూడా అంతే. కానీ మరి ఈ విషయం ఆలియాకు ముందే చెప్పలేదో లేక తీసిన సీన్లు తీసేశారో, మొత్తం మీద ఆలియా అలిగినట్లుంది. డబ్బింగ్ కూడా చెప్పలేదని వేరే ఆర్టిస్ట్ చేత చెప్పించారని బొగట. సెకండ్ రౌండ్ పబ్లిసిటీలో కూడా ఆలియా కనిపించలేదు. మొత్తం మీద ఏదో జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆలియా భట్ మరో తెలుగు సినిమాకు ఓకే అంటుందా అన్నది చూడాలి. ఎన్టీఆర్ సరసన చేయబోతున్నట్లు ఆమెనే గతంలో వెల్లడించింది. పైగా పాన్ ఇండియా సినిమా అయితేనే ఆలియాను తీసుకుంటారు. లేదు కేవలం తెలుగు మాత్రమే అంటే అంత రెమ్యూనరేషన్ వృధా అవుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేస్తారా లేక కేవలం తెలుగు సినిమానే చేస్తారా అన్నది చూడాలి. భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేస్తామని మెల్లిగా ఆ విషయం స్కిప్ చేశారు. అన్ని సినిమాలకు హిందీ మార్కెట్ రాదు. రవితేజ ఖిలాడి హిందీలో వాష్అవుట్ అయింది. అందువల్ల సరైన పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న డైరెక్టర్ సెట్ కాకపోతే ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేసే ధైర్యం చేయకపోవచ్చు.